హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ చందు ఛానల్. మా గ్రామానికి దగ్గరలో ఉన్న పుచ్చ తోటకు వచ్చాము. కనిపిస్తున్నాయి తామర పురుగు, రెండు ఉన్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి. తామర పురుగు దెబ్బకి మిర్చి తోటలే కాకుండా పుచ్చ తోటలు, చాలామంది మిర్చి తోటలు డ్యామేజ్ అవటం వల్ల వాటిని దున్నేసి పుచ్చ తోటలు కూడా వేయటం జరుగుతుంది. ఈ పుచ్చ తోటలు వేసిన రైతులు, వేయాలనుకునే రైతులకి ఈ తోట ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ తోట వేసి దగ్గర దగ్గర 70 రోజులు అవుతుంది. 70 రోజులు అవుతుంది. ఇవి కూడా చూడండి, బ్లూ కలర్ ప్యాడ్స్ పెట్టుకున్నారు. ఇది 2 ఎకరాల తోట. ఒక మిర్చి తోట వేయటానికి ఎంత ఖర్చు అవుతుందో, అలాగే ఒక ఎకరం పుచ్చ తోట వేయటానికి కూడా మిర్చి తోట అంత ఖర్చు అవుతుంది. అలాగే ఇది మల్చింగ్ పేపర్తో వేయటం జరిగింది. ఈ మల్చింగ్ పేపర్ కానీ, పుచ్చ ఇత్తనాలు కానీ, నాటుడు కానీ, ఆ కూలీల ఖర్చు కానీ, ఈ విధంగా చాలా పెట్టుబడి అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మిర్చి తోటకి స్ప్రే చేసిన విధంగానే మందులు కూడా అలాగే కొడతా ఉంటారు. తామర పురుగు దెబ్బకి కాయలు నాణ్యత తగ్గిని, కాయ ఊరటం కూడా, అంటే లావ్ సైజ్ అనేది చాలా వరకు తగ్గింది ఫ్రెండ్స్. చూడవచ్చు, విపరీతంగా తెల్లదోమ, నల్లి, ఇవన్నీ తామర పురుగు మిర్చి తోటకి ఏ విధంగా అయితే ఆశించి సర్వనాశనం చేసిందో, అలాగే ఈ పుచ్చ తోటకు కూడా తామర పురుగు వల్ల డ్యామేజ్, దిగుబడులు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. అరాకొర దిగుబడి ఉన్నా కానీ అవి కాయలు నీట్నెస్ లేకపోవటం, కాయ వృద్ధి కాకపోవటం, ఆ పూలల్లో ఉన్న పుప్పుని తినటం వల్ల కాయ సైజ్ అనేది సరిగా రాదు. పూలలో క్షుణ్ణంగా ఆవరించవచ్చు తామర పురుగులు. నాణ్యత లేని పుచ్చకాయ, పుచ్చ తోటకి తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకున్నా కానీ తెగుళ్ళు, తామర పురుగు వల్ల వచ్చిన తెగుళ్ళు కంట్రోల్ అవ్వటం అనేది చాలా కష్టంగా ఉంది. కొత్తగా పుచ్చ తోట వేద్దాం అనుకునేవాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్. నాణ్యత సరిగా లేని పుచ్చకాయలు, వాటి మీద నీట్నెస్ లేకుండా, అలాగే తోట మొత్తం తెగుళ్ళుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అలాగే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది. ముందుగా ఎవరైనా జాగ్రత్త పడతారు, అసలు నిర్ణయం తీసుకుంటారు పంట వేయాలా వద్దా అనేది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.